వీడియో స్టార్ట్ అయింది. ఓకే, ఈరోజు నూరా రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేవలో భాగంగా ఈరోజు చలంపాలెం గిరిజన కాలనీకి విచ్చేయడం జరిగింది. యాజ్ యూజువల్ గా మేము ప్రతిరోజు జనసేవలో ఉన్న రైల్వే కోడూరు జనసేన పార్టీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మాకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నటువంటి జనసేన ఎలైట్ పీపుల్ కువైట్ వారికి కూడా మా ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్న వారికి ఈ గిరిజన కాలనీలో ఈ చిన్నపిల్లల మొహంలో ఆనందాన్ని నింపుతున్న వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్నే ఈ కరోనా క్రైసిస్ లో ప్రతి నిమిషం మేమున్నామంటూ ఇక్కడున్న 20 మంది జనసేన నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ప్రతి నిమిషం మేమున్నామని తోడుగా వచ్చి వీళ్లకు అండగా నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సర్వీసులో ఉన్నటువంటి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, జనసేన పార్టీ ఆశయాల మేరకు ఎవరు ఈ కరోనా క్రైసిస్ లో బస్తులు ఉండకూడదు, మరీ ముఖ్యంగా ఊరికి దూరంగా దాదాపు అడవి మార్గంలో ఉన్నటువంటి గిరిజనులు ఎప్పుడు ఆకలితో ఉండకూడదు అనే నిర్ణయంతో ఆయన పిలుపు మేరకు రైల్వే కోడ్ నియోజకవర్గంలోని ప్రతి గిరిజన కాలనీకి ఈ కరోనా క్రైసిస్ ఉన్న రాజులు మేము ఒక్కో రోజు ఒక్కో గిరిజన కాలనీకి భోజనం వసతి కల్పిస్తామని రైల్వే కోడూరు జనసేన పార్టీ తరఫున మరియు మా సహకరిస్తున్నటువంటి జనసేన ఎలైట్ పీపుల్ కువైట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై జనసేన, జై పవన్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.